మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేసు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు నిన్నటి నిన్న కూడా చూసుకుంటే నంద్యాలలో జరిగినటువంటి ఘటన రీసెంట్గా వినుకొండలో చూసాము మరలా నంద్యాలలో రాత్రి పడుకునున్నటువంటి వాళ్ళని కూడా బయటికి లాకొచ్చి చేసినటువంటి ఆ ఘటన అడ్డుపట్టేటువంటి భార్య మీద కూడా విచక్షణ రహితంగా దాడి ఎట్లా చూడాలి సార్ ఈ దాడులు స్టిల్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నేను రాయలసీమలో కొంతమందిని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఆయన నేను కలవడం జరిగింది సార్ ఒక విషయం నేను చెప్పగలనుడి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి అంతు అయిపోయింది ఆయన నేనే దీనికి చర్మాంకం పలికాను నా ఆయనలోనే ఆ దగ్గర సంయమనం పాటిస్తూ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ విధంగా ఫ్యాక్షన్ వద్దు అన్నది కూడా చూసిన తర్వాత వెనకటి కదా సామెత రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ మొదలెట్టడానికే రాజకీయాలు ఈ మొదలు ఓకే ఇక్కడ వచ్చిన చౌదరి కదా అదే మీరు ఏ పేర్లు పెట్టండి అట్లకి లాస్ట్కి సామెత మారదు కదా ఇప్పుడు ఎవ్వరు ఎవరిని చంపుకున్నారు అన్న దగ్గర చూసుకుంటే సార్ ఈ విచక్షణారహితమైన దాడుల్ని ఏమైనా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు అసలుకి ఇప్పుడు ఒక ఆడపిల్లల విషయంలో కానీ లేదంటే ఆడవాళ్ళు అడ్డుపడితే రాయలసీమలో మగవాళ్ళు పనికి మనల్ని పనులు చేయరు ఇలాంటివన్నీ మనం చూస్తున్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక ఆడావిడ ఆవిడ అడ్డుపడుతున్న ఆవిడకు కూడా గాయపరిచి ఆయన చంపేశారు అంటే పైపతి ఎవడం ఏం చేసి చేయడానికి వస్తే ఇవాళ మీరు సీఎం గారు మీటింగ్ కూడా నడిచింది ఇవాళ కలకట్లతో సార్ వ్యవస్థలో ఉన్న బ్యూరోక్రాట్స్ని ఐపీఎస్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడింది దాంట్లో మరి అదే మీరు నిన్న సంగతి చూస్తే ఏమైంది కంటిన్యూస్గా ఆయన ఫోన్ చేస్తాను ఎస్పీ గారి కాన్వర్సేషన్స్ మీకు నేను డిస్ప్లే ఇస్తాను అది వెనక అతను ప్లే చేయండి మీకు తెలుస్తుంది సార్ అసలు అంత కంటిన్యూస్గా ఆయన కాల్ చేస్తుంటే ఏ ప్రాతిపదిక మీద రెస్పాండ్ అవ్వంది ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ అంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమికి సంబంధించిన విషయమే కదా అది సో అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా అవుతుందో నాకైతే అర్థం కాలే సార్ ఈ కాన్వర్సేషన్స్ యొక్క తాత్పర్యం ఏంటి రెస్పాండ్ అవ్వన్న పోలీస్ యొక్క బాధ్యత ఏంది అలా కంటిన్యూస్గా జరుగుతున్న విషయాల మీద ఎవరు ఎవరితో మాడాలా సో వీటిలో స్పందించే పోలీసులు కోతవేడి దూరంలో ఉండి స్పందించకుండా ఇలాంటి వాటిని ప్రేరేపిస్తున్న దానికి వ్యవస్థను ఆపాదించి మాట్లాడుతున్నారు ఇవాళ సార్ ఇక్కడ మనం ఏం చేయాలన్న దాని మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు క్రిస్టల్ క్లియర్గా ఒక పిలుపులు ఇచ్చిన తర్వాత ఇవి కంటిన్యూస్గా జరగకుండా ఆగాలి ఇంకా పొలిటికల్ వెంజంటే అంటే నాకు ఓటు అయ్యే అన్న దగ్గర ఇప్పుడు నీ ఓటుతే ఏమైంది ఇప్పుడు నువ్వు నువ్వు గెలిచింది నువ్వు ఇప్పుడు కొంతాలు రామకృష్ణ గారి అనుచరులని నేను అనకాపల్లి న్యూస్ నడుస్తుంది అవును సార్ ఇప్పుడు ఉదాహరణకి కొంతల్ రామకృష్ణ గారు గెలిచారు కదా ఇప్పుడు అడవుడ ఒక ఓటు అయిపోతే ఏమైంది ఇవాళ ప్రజాస్వామ్యాలు దానికి ఇల్లు విరగోడము కాదు కదా అధికారంలో మీరే ఉన్నారు కదా నేను ఓడిపోయేను ఒక్క ఓటితో నేను ఓడిపోయాను ఓ మోడవమ్మ గారు లాంటి వ్యక్తి ప్రతిస్పందించాడు అనుకోండి గత ఎలక్షన్ పదమూడు ఓట్లతో నన్ను ఒకటి మీరే మీరేరా ఓట్లేదని అది ఏదో చేస్తే పోనీ అనుకోవచ్చు అది అది మీకు విధానమే కాదు కదా సో ఇలాంటివి చూస్తే కొన్ని ఎలా ఉంటాయంటే వీళ్ళ కానోళ్ళు వీళ్ళు నెత్తికెక్కినప్పుడు వచ్చే ఉపద్రవాల కింద చూడాలి అట్లా అసంతర్భ పేలాపల్లికి కాన్సిక్వెన్సెస్ వైఎస్ఆర్ సిపి భరించింది అలాగే వాళ్ళ కొంతలు రామకృష్ణ గారు తెచ్చి వాళ్ళ జనసేన పరంగా తెలుగుదేశం పరంగా వాళ్ళ ఎన్డీఏ కోటం అన్నప్పుడు బాధ్యత ఎవరితో మీరే తెలుసుకోండి గమనిస్తుంటారండి ఇవి ఖచ్చితంగా ఖండించవలసిన విషయాలు హేమైన చర్యల కింద సమాజంలో రాక్షసత్వం ఎంతో తక్కువ మందుకు ఉంటుంది కానీ ప్రతి మనిషిలో ఈ ఎలక్షన్స్ తర్వాత రెండు నెలల చీలకు ఇంకా రాక్షసత్వాలు ప్రదర్శించుకోవడానికి వేదికలు క్రియేట్ చేసుకుంటారంటే ఏం చెప్పాలా కానీ మొన్న వినుగోడులో జరిగినా సరే నన్నే జరిగినా సరే వాళ్ళంతా ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో కక్షలు ఉండి వాళ్ళ కక్షలతో వాళ్ళు గుట్టుకుని ఉంటే దానికి ప్రభుత్వానికి ఆపాదిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం సైని రెండు విషయాలు చెప్తా చెప్తాను చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ఫ్యాక్షన్ తగులు ఏదైనా ఉన్నప్పుడు చంద్రబాబు గారు రాయలసీమలో ఫ్యాక్షన్ తగులుకి మేము సోదరులను కూర్చోలే కదా ఆయన సార్ ఫ్యాక్షన్ నిలువరించడానికి ఆయన ప్రయత్నాలు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా రెడ్డికి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన సమీనాలు పాటించండి ఎన్ఫోర్త్ ఫోర్త్ ఇది నాట్ టాలరబుల్ ఆయన నెక్స్ట్ గవర్నమెంట్ లో ఎస్ సార్ ఇది ఎప్పుడైతే మనం విచక్షణ జరుగుతున్న దాడులు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది యాక్షన్ తగువలంటే లాండ్ ఆర్డర్ మీరు దానికి రాజకీయాలు ఆపాదించి రాజకీయ పార్టీలు అంటే నేను చెప్పలేను సార్ అది కాదు మన ఆర్గ్యుమెంట్ ఒక మనిషిలో ఒక విచక్షణను కోల్పే విచక్షణ రాహిత్యంగా జరుగుతున్న దాడులకి మనుషుల యొక్క సైమనం పాటించే బాధ్యత ప్రభుత్వం అంది అదే కదా లాండ్ ఆర్డర్ కంట్రోల్ సార్ గతంలో ఏం చేసేవారు పికెట్లు నిర్వర్తించేవారు ఆక్టోబస్లు ఇలాంటివన్నీ గ్రే హ్యాండ్స్ని ఇలాంటివన్నీ ఇచ్చేసి వాటిలతోనే కదా సస్టైన్ చేసింది ఒక పక్క నక్సలిజాన్ని ఒక పక్కన రాయలసీమ ఫ్యాక్షనిజని అలాంటివి మళ్ళీ ప్రేరేపించకుండా ప్రేరేపితం కాకుండా ప్రజల్ని ప్రభుత్వమే కదా పరిరక్షించాలి అది ప్రభుత్వ బాధ్యత అని చెప్తున్నాం హరే అది వ్యక్తిగత తగులు కొట్టుకు చచ్చారట ఆత్మహత్య నేరం శిక్షారం ఆత్మహత్యలు చేసుకుంటాం జైల్లో పెట్టడం మాకు సంబంధం లేదని ఊరుకోదు కదా ప్రభుత్వం చేత లాండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ నిర్వర్తిస్తున్న తీరు గమనించవలసిందిగా ముఖ్యంగా కొత్త ఎస్పీని ఇప్పుడు డిప్లాయ్ చేశారు ద్వారకా తిరుమల రావు గారి ఆధ్వర్యంలో డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కులమతాలకు అతీతంగా పరిరక్షించవలసిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది డైరెక్షన్ ఇవ్వాలి ప్రభుత్వం డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ దాని ఏమంటే చార్జ్ టు ద రెస్పెక్ట్ పోలీస్ సార్ అది జరిగితేనే సైమో పాటించిన పరిస్థితులు వస్తాయి లేకపోతే ఈ విచక్షణ కోల్పోతున్నారు రోజు రోజుకి రోజు ఎవ్రీడే ఒక న్యూస్ ఎక్కడో తెగించి వినవలసి వస్తుంది మనకి అయితే కూల్చివేతలు లేదంటే నరికి చంపడాలు గతంలో మీకు మళ్ళీ చెప్తున్నానండి రెండు ప్రభుత్వాలు చూశారు ఇప్పుడు కూడా గుణపాఠాలు నేర్చుకోపోతే చాలా కష్టం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డిని పోసుకుంటూ ఐదేళ్ళు కాలక్షేపం చేస్తే వాళ్ళకి ఇరవై మూడు ఇచ్చారు ఈయన కూడా పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ ఆక్షేపించుకుంటూ కూర్చుంటే ఏమైంది పదకొండు స్థానాలకు కూర్చోబెట్టారు అయినా మాకేంటి సంబంధాలు మేము అదే పని చేస్తా ఉంటే వాళ్ళు మీ కర్మ గౌడ బాధ్యుడు మీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అప్పులపాలైపోయింది లేదు అంటే శ్రీలంక అయిపోయింది లేదు సోమాలి అయిపోయింది అనేటువంటి రకరకాల కామెంట్లు చేశారు ఆ తర్వాత దానికి మించి దాదాపుగా పది రెట్లు ఎక్కువగా హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ ప్రజలు అడుగుతారు ప్రజలకి రెస్పాన్సిబిలిటీ జవాబుదారి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రజలు వీటి వైపు మళ్ళీ పోతారు అనేటువంటి ఒక ఈ ఎందుకు ఉందంటారు ఎందుకుంటే రాజకీయాలు చేయడానికి వస్తారంట రాజకీయ నాయకులు అలా అరికథలు చెప్పడానికి రారు రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తున్నాడు అంత సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టారు వీళ్ళకి వేయవలసిన అవసరం పోనీ ఏమైనా చేసేస్తే అయ్యో వీళ్ళు ఎంత రుచి ప్రకట యాటెచ్యుడ్తో ఓట్లు వేస్తారు వీళ్ళు ఇస్తారు భరోసా ఉంటే చేస్తారు అడన్నా ఆ భరోసా లేదు కాబట్టి నేను చేయడానికి అస్సలు ధైర్యం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి కావాలంటే నేను కూడా చెప్తున్నాను ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి సార్ దురాస దుఃఖానికి చేయటానికి కదా చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాం కదా ప్రజలు దురాసకు పోతారు ఏమైంది గతంలో అమరావతి చంద్రబాబు నాయుడు గారు సెంట్రిక్గా చేసుకుంటూ తిరిగారు ఉదాహరణకు చెప్తున్నా గుంటూరు విజయవాడలో ఓట్లేశారా ఎందుకు వెయ్యలే రాజశేఖర రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఇక్కడ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గ్రేటర్ అని మలయాళం సినిమా చూసి ప్రసన్న లేపే వేసారు మీకు గ్యాప్గా ఉందా అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకేమో రియల్ ఎస్టేట్ దాకా తెరలేపారు అనగానే ఆయన అదంతా ఎందుకు చేయాలి వేరే పని చేసాడు అప్పుడు నచ్చలే మీరు గమనిస్తున్నారా ఇప్పుడు మళ్ళీ లేదని ఇక్కడికి వస్తే ఈయన ఏం చేస్తారో చూడాలి ప్రజలు దేన్ని ప్రభుత్వం చేసిన వాటికి కన్సిడర్ చేసి రెసిప్రొకటి వాటి చుడుతూ ఓట్లు లేతారన్నది భ్రమ పదేళ్ళ చరిత్రలో జరగట్లే ఇది కొత్త గుణపాఠాలు నేర్చుకుని రాజకీయ పార్టీలు ఎవరి పైనాడు చేయాలా అంతే జగన్మోహన్ రెడ్డి మీకు సింపుల్గా చెప్తా సార్ ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు పర్సెంట్ ఎంతో తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఇరవై మూడు స్థానాలు వచ్చినా ఓటు బ్యాంక్ అలాగే ఉంది వీళ్ళకి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు ఏడు తొమ్మిదో పర్సెంటేజ్ ఇరవై మూడు పదకొండు స్థానాలకు పరిమితం ఇలకే ఉంది సో ఓవరాల్గా నలభై పర్సెంట్ గేమ్ లో ఉన్నారు ఆ ఇరవై పర్సెంట్ ప్రజలకు ఏడ్ చేయాలన్నదే ఎలక్షన్ మీకు అర్థమవుతుందా స్థిరీకరించబడిన నోటు బ్యాంకులు రెండు పార్టీలకి కనబడుతున్నాయి కలకాల ఎవరికి ఉద్ధరించాలి ఓకే గతంలో సంక్షేమం అందుకున్నారు ఆ సంక్షేమాలను అందుకున్న వాళ్ళు వీళ్ళు కంటిన్యూ చేసి అందించారు ఈసారి సంక్షేమం అందిస్తారో అందించక్కర్లేదు ఏడు చేయాలో ఈ ట్వంటీ పర్సెంట్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో ప్లాన్ లో ఉన్నారు ఆ ట్వంటీ పర్సెంట్ ప్రజలకు ఏడు కావాలి లైటెక్ సిటీ లైట్ బిల్డింగ్ పరిశ్రమలు వస్తున్నాయి అఠ అఠఅ అఠ అని నరేంద్ర మోడీ ఇచ్చిన లాస్ట్కి జిలేబీలు వేసుకొని పకోడీలు వేసుకొని కబుర్లు చేయడమే ఉంటుంది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పని చేయారు ఎండిఏ కాబట్టి మీరు గమనించండి ఇది ఇప్పుడు తేలదు ఇప్పుడు అంతా రాజకీయాలు జరుగుతున్నాయి అంచేత అట్లా ఏం చేసినా సూపర్ అన్న దగ్గర నేను ఎప్పుడు చెప్పేసి ఆమె క్షవరం అరవైతే కానీ వివరం తెలియదు అని అలా వివరం వస్తుంది ఆ టైం పట్టాలి ఆ టైం పట్టిదాకా ఏమవుతుందంటే నరేంద్ర మోదీ ట్రాన్స్ఫర్ అనే ప్రజల్ని చాలా రోజులు ఉంచుతారు అని వాళ్ళు వచ్చారు నేర్చు చూడడమే కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇక్కడ అమరావతి మరలా డెవలప్ అవుతుంది అనుకున్న టైంలో వరదలు వచ్చే వర్షాలు వరదలు వచ్చే మొత్తం అంతా నీటి మట్టం అయిపోయింది ఆ నీటి మట్టం అయిపోయిన బిల్డింగుల్లో కూడా పోయి మరీ చెక్ చేసి వచ్చారంటే ఇది కూడా ఎన్డీఏ పని అంటారా ఆయన కూడా ఒక విజన్లో లాస్ట్ టైం అమరావతి కట్టినప్పుడు బోట్ షికారు అన్నీ పెట్టారు కదా అది రాజధాని డిఫరెంట్ అవన్నీ ఉంటాయనే నీళ్ళు బోట్లు నెడతా వాటర్ తో నీళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తారు ఎవడన్నా ఇలాంటి ఉంటాయని తెలిసే కదా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్లాన్లు దగ్గర బిల్డింగ్ ఉండదు కదా సార్ సరే సార్ మనం ఒక మాట చెప్తాం ఇవాళ ఐఐటీ వాళ్ళని లాస్ట్ టైమో పిలిచారు ఆ లేదు చెప్పారు ఈ లేదు చెప్పారు లాస్ట్ టైం ఐఐటీ వాళ్ళు నేను అది ఎవరు లేదని నేను ఎత్తి నోరు కొట్టుకున్నారు ఈసారి ఐఐటీ వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తారు అన్నమాట మంచి ఇచ్చారు ఇచ్చారు పక్క తెద్దాం కాసేపు చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఉంటారు కదా పునాదిట్టం లేకపోతే ఎటు వదరా ఇల్లు కూలిపోద్రా అని చెప్తాను ఉండేవారు కదా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇదే మాట మనం హైదరాబాద్లో ఉన్నాం కదా నాగార్జున సర్కిల్ ఆ బిల్డింగ్ ఉంది మీకు ఇప్పటికీ ఒక స్ట్రక్చర్ రెడీ అయిపోయింది నేను మీరు పుట్టకాడ నుంచి దాన్ని ఒక కథలు నడుస్తున్నాయి దాని మీద వర్షాలకి దడిసింది నీళ్ళు నిండే బయట తీశారు తోడారు ఇన్ని చూసాం కదా మనం చూసిన దానికి స్ట్రక్చర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సరే చెప్పండి లేదు అలాగే స్ట్రక్చర్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు కట్టేడా కట్టలేదు కట్టినప్పుడు నిలబడుతుంది ఒరిజినల్ స్ట్రక్చర్ కనుక స్ట్రెందన్గా ఉంటాయి ఓకే ఇవన్నీ ఏమో సార్ ఇటుకలు పేర్చి ఈ రూమ్ ఇలా కట్టడం ఆ రూమ్ ఇలా కట్టడం లోపల అన్ని సినులే కదా అవి దాన్ని ఏమంటారు హంగులు ఆర్బాటాలు అంటారు హంగులు ఆర్బాటాలకి స్ట్రక్చర్కి ఏమైనా ప్రాబ్లం ఉందా స్ట్రక్చర్ తర్వాత విషయం ఈ ప్రభుత్వం వచ్చి కట్టింది ఈ ప్రభుత్వం స్ట్రక్చర్ వేసింది ఈ ప్రభుత్వం వేసిన స్ట్రక్చర్ పదివేలు ముప్పై వేలు నలభై వేలు ఈ బిల్డింగ్ ఎన్నీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో వచ్చిన బిల్డింగ్ ఇది సార్ ముప్పై వేలు బిల్డింగ్ ఇది ముప్పై ఏళ్ళ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలు అంటే రియల్ ఎస్టేట్ కొత్తగా వచ్చిన దాంట్లో స్ట్రక్చరల్ బిల్డింగ్స్ ఎల్ఐజీ ఎంఐజీల తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు కట్టిన బిల్డింగ్ ఇది ఇప్పుడు మీరుంటుంది ముప్పై ఏళ్ళు పునాద్దిట్టం ఉండబట్టే కదా ముప్పై ఎన్ని వాళ్ళు ఎన్ని తుఫాన్లు ఎన్ని చూసింది ఇది అవును ఇవన్నీ నీళ్ళు నిండిపోయి నీళ్ళు సెల్లార్లో నీళ్ళు వస్తాయి తుఫాన్లు ఇక్కడ ఈ యత్యత మహారాజులు సినిమా స్టార్లు అందరూ మణికొండలో కట్టుకున్నారు ఏ ములిగిపోలేదు ఇల్లు మునిగిపోయే ములిపోలేదా చెన్నై తుఫాన్ వచ్చింది సినిమాట్రీలు అందరూ నీళ్ళు ఎలాగో తెలుసు కదా కరెంట్లో అవి లేకుండా తర్వాత నీళ్ళు ఎత్తిపోస్తే ఏమైంది స్ట్రక్చరల్ ప్రాబ్లం వచ్చే నాలుగో ఫ్లోర్ ఐదో ఫ్లోర్ కడతారు ఆరో ఫ్లోర్కి రాడ్లు బయటకు వదిలేస్తారు మొత్తం ఇంకా వీక్పోయింది ఏదైనా తర్వాత రీబౌండింగ్ చేసి దానికి ఏసీ నెక్స్ట్ స్లాబ్ వేసిన ఉదంతాలు చూడలేదు ఎప్పుడు మీరు ఎస్ సార్ అలాగే ఉంటాయి చేస్తే ఇదే కాలక్షేపం కార్యక్రమాలు నడుస్తున్నాయి కాసేపు కోసం మాత్రం రాజకీయాలు మూడు నాలుగు నెలలు టైం బైండింగ్ అలా నాడు పోసుకోవచ్చాకి తెల్లారిపోతుంది జగన్మోహన్ రెడ్డిని తిట్టి 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 అతమారిపోతారు ఒక ఆరు నెలల పాటు తర్వాత మొదలవుతుంది ఏంటి ప్రజల్లో ఒక నెగిటివిటీని క్రియేట్ చేసి చూపించాలి ఇది ఇలా చేసింది ఎంత ఇప్పుడు లెక్క రద్దీ తీసుకుందాం ఎగ్జాంపుల్ చెప్తా సార్ ప్రభుత్వం నిర్వర్తించింది కదా అవును మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా దీంట్లో జాగ్రత్త చూడండి మీరు బ్రవరేజ్ కార్పొరేషన్లు ఈ రోజు దాకా ఎవడైనా సార్ మాకు ఈ ప్రభుత్వం నుంచి ఎంత డబ్బులు బాకీ ఉన్నాయి సార్ అని అవడం చెప్పాడా లేదు గట్టి చెప్పండి ఎవడని చెప్పాడా గతంలో చంద్రబాబు గారి ఆయనలో ఉన్నవే బ్రవరేజ్ కార్పొరేషన్స్ ఈ నేనే పెట్టిన కొత్తవి పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి నెత్తి నూరు ముట్టుకుని చెప్పాడు కదా పాయింట్ వన్ ఉదాహరణకి ఒక కార్టూన్ రేట్ ఎంత వంద రూపాయలు ఇచ్చి కొన్నాడండి జగన్మోహన్ రెడ్డి ఆ వంద రూపాయలు తీసుకొచ్చి నూట అరవై రూపాయలకి నూట ముప్పై రూపాయలకి అమ్మాడు స్పిరిట్ కొన్నాడు స్పిరిట్ని తయారు చేసి ఇక్కడ అమ్మాడు ఈ ప్రాసెస్లో ప్రాఫిటే కదా బ్రవరేజ్ కార్పొరేషన్స్ నుంచి స్పిరిట్ కొన్నది ఇరవై రూపాయలు డెబ్బై పైసలు లేదు ఎగ్జాంపుల్ లేకపోతే నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు లేదు దానికి ప్రాఫిట్ యాడ్ చేసి అమ్మేడు కదా ఆ ప్రాఫిట్కి యాడ్ చేసింది క్యాష్ ట్రాన్సాక్షన్ ఇదే కదా బాధ ప్రభుత్వం ఎక్స్చెక్కర్ నుంచి బ్రవరేజ్ కార్పొరేషన్స్కి పే చేసేది ఆన్లైన్లో పే చేస్తారు లేకపోతే చెక్ డీడీ రూపాయలు చేస్తారు తప్ప క్యాష్ ఎవరు రెండోది బ్రవరేజ్ కార్పొరేషన్ పణంగా పెట్టి అప్పు తీసుకొచ్చింది ప్రభుత్వం ఇది కదా అపవాదం మోసింది ఇప్పుడు మీ జీతం ఎంత వస్తుందో దాన్ని చూసే కదా వాడని మీకు అప్పు ఇస్తాడు అలాగే ఈ బ్రవరేజ్ కార్పొరేషన్ నుంచి ఎంత తీసుకొచ్చి ఎంత అమ్మిన దానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది కదా అది అప్పిచ్చింది సో ఇక్కడ అప్పు తీర్చడానికి ఎక్స్ చక్కెర నుంచి డబ్బులు కట్టింది వైట్ రెండోది బ్రవరేజ్ కార్పొరేషన్ కొన్నది వైట్ రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరు కింద ఉన్న ఐదు ప్రొడక్షన్ ఎప్పుడు చెప్పి దాంట్లో లెక్క ఒకటి ఉన్నప్పుడు ఆ డబ్బులు ఖజానాకు రాకుండా ఇంకెక్కడికి వెళ్తాయి ఖజానా ఇంకా మూడు వేల నూట అరవై కోట్లు ఎంత లెక్క చెప్తుండ్రు నిన్న ప్రజెంటేషన్లో ఈ మూడు వేల నూట అరవై కోట్లలో ఇవాళ ప్రభుత్వం నిర్వర్తించిన దాంట్లో ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుంటే ప్రవరేజ్ కార్పొరేషన్ ఏవైతే కార్పొరేషన్లో ఉన్నాయో వాటిని తీసుకొచ్చిన దానికి అప్పులు లేవని చెప్తూ ఒక కార్పొరేషన్ తురువుగా తీసుకొచ్చిన అప్పుకి తిరిగి చెల్లిస్తున్నారని చెప్తూ ప్రాఫిట్ నష్టమో ఏదో తీసుకొచ్చింది తీసుకొచ్చి అమ్మింది వాడు పాయింట్ ఆఫ్ సేల్స్లో నిన్న సేల్స్కి ఇవాళ సేల్స్కి కంపేర్ చేసినా నేను ఎంత అమ్మేస్తే మూసుకుని వెళ్ళిపోయిన ఉదంతాలు ఎన్ని తెలియవండి మనకి ఎనిమిది తర్వాత దొరకట్లేదని చెప్పారు నేను ప్రతిసారి చెప్పి చంద్రబాబు రేమండ్ షోరూమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా లాస్ట్ ఐదేళ్ళలో వచ్చిన లెక్కర్ సేల్స్కి ఈ సేల్స్కి పెద్ద లేదు ఎందుకంటే హాఫ్ రేట్ క్వార్టర్ రేట్ ఉంది అదే కదా ఈ లేడుపు హాఫ్ తాగివాడు క్వార్టర్కే కదా వచ్చాడు క్వార్టర్ తాగివాడు రోజు తగిబడి ఏం చేస్తారు డబ్బులు లేక రెండు రోజులకు మూడు రోజులకి వస్తారు తాగాడు ఇది ప్రభుత్వం నియంత్రించిందని చెప్తుంది కానీ అక్కడికి వస్తారు కల్లా అదే వనరు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు ఇది మాట్లాడమంటే ఇది మాట్లాడరు దోపిడీ జరిగింది అంటారు ఎలా జరుగుతుంది గత ప్రభుత్వంలో కూడా జవహర్ గారి మీద ఇలాగే అపవాదులేసి బీర్ని మంచిలు తాగినట్టు తగిన కూల్ డ్రింక్ అన్నాడు ఏదో ఆరోగ్యకరమైన డ్రింక్ అన్నాడని ఓ దోపిలు అంతా అప్పులేనికి అలా అతడు రోజు సినిమాలో ఒకవేళ వేలలో పది మంది నేసుకుని వస్తారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా అంత కష్టకాలంలో ఉన్నాడు ఆయన అపవాదలేమో మోస్తారు రాజకీయ నాయకులు నిజంగా జరిగితే జరుగుతుంది జరిగింది ఏం జరిగిందంటే అపవాదకేసుకొని జరుగుతుందని ప్రజలకు చెప్పకపోతే వచ్చి కష్టం లేదు కానీ ఈ మధ్య కొత్త కూడా ఒకటి తెర మీద వస్తుంది లిక్కర్ దాంట్లో ఏవైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి వచ్చిన డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లిపోయారు తాడేపల్లికి తాడేపల్లిలో ఆ కట్టలు కొరగటానికి ఎలికలు వస్తుంటే దాదాపుగా కోటి ముప్పై రెండు లక్షలు పెట్టి ఎలికలను పట్టుకోవడానికి వాటికి టెండర్లు ఇచ్చారు ఎలికలు పట్టుకోవడానికి ఇంత డబ్బులు కొట్టేస్తారని చెప్పి బాధ అనేటువంటిది కూడా కొత్తగా ఒకటి సరే సార్ గతంలో దోమలపై దండయాత్ర బొగ్గన్ గారు అవహేళన విన్నాం కదా ఈసారి ఎలకల మీద వీలు పడ్డారు గతంలో వీళ్ళు ఏమైనా గుంటూరు మెడికల్ హాస్పిటల్ అట్లా ఎలకల పట్టడానికి వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం నిర్వర్తించలేదు కార్యక్రమం వాళ్ళంటే డైరెక్ట్గా పోస్టర్లు వేసి దండే అతను వాళ్ళు పోస్టర్లు వేసుకున్నారు దాని మీద కామెంట్ చేశారు బట్ వీళ్ళు అట్లేం పోస్టర్లు లేయటం అలాంటివి ఏం చేయలేదు కదా ఇప్పుడు ఆఫీస్ సార్ ఈ కేబుల్స్ అవి కొరం ర్యాట్ మ్యాక్స్ కొంటారు మీరు ఏం చెప్తారు మీరు నెక్స్ట్ బిల్స్ సబ్మిట్ చేసినప్పుడు ర్యాప్స్ నేను లాస్ట్ మంత్ కొన్నావు కదంటే లాస్ట్ మంత్ రెండు ఎలకలు పట్టాను కదా మళ్ళీ రెండు ఎలకలు కొనడానికి ఇంకో ఇంకో రెండు కొన్నాను అంటే దీని మీద మీ వాడు పెద్ద డిబేట్ పెట్టినకోండి మీ బాస్ నేటి నా సంపాదన అంతా ఈ ఎలకలు పడ్డానికే వాడేసేట లాస్ట్ అని మీరు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడితే ఎంత ఉంటుందో సేమ్ ఇది అంతే ఏదో ఒకటి టైం వేస్ట్ కార్యక్రమం ఏదో విధంగా ప్రజల్లో దిక్కుమార్ ఎలకలు పట్టడానికి లక్ష రూపాయలు వద్దా ఎలకలు పడ్డానికి కోటి రూపాయలు వద్దా అని ఎటకారాలు చేసుకోవడానికి బాగుంటుంది కదా దొంగలు పడ్డానికి అంత బడ్జెట్ అవుద్దా అని వాళ్ళు మాట్లాడడానికి ఉంటుంది కదా కానీ ఇన్ని హామీలు ఇస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మనం గెలిస్తే ఇవన్నీ నెరవేర్చగలమా లేదా అనేటువంటిది తెలియకుండానే హామీలు ఇచ్చారంటారు సార్ అవన్నీ ఎలక్షన్స్లో ఆ రోజుకి వచ్చిన మాట అది వెనక వచ్చిన అపానం అనేది చూడండి అలాగా అది అంతే సార్ అవి ప్రజలకు అలవాటు పడిపోయింది ఈ దెబ్బకి ఏంటంటే ఇంకా బ్రహ్మాండమైన గుణపాఠం ఏంటంటే సంక్షేమాలు చేసేస్తే ప్రజలు తిరగబెట్టేస్తారు అనుకోవడం భ్రమ ప్రజలను అలాగే అలా లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతీరావు గారు డైలాగ్లు ఎప్పుడు మర్చిపోకూడదు ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నేను లేకపోయినా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇవన్నీ కంటిన్యూ చేయాల్సిందే ఆప్ చేసే పరిస్థితి ఎవరికి లేదు అంత పగడ్బందీగా జీవులు చేసామో అనేసి అబాస్ అలాంటప్పుడు ఎవరు వచ్చినా ఇస్తారు బట్ వాళ్ళు వస్తే ఎక్స్ట్రా ఇస్తారు చెప్పి ప్రజలు హాస్పిటల్లో తప్పు అంటారా అరే అసలుకే చెప్తారు సార్ ఇప్పుడు అమ్మ అమ్మఒడే ఉంది దాన్ని తీసుకొచ్చి అమ్మకు వందనం అన్నారు ఈ సంవత్సరం లోకేష్ గారు మాత్రం ఏం చెప్పారు నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ ఇయర్కి ప్రణాళిక వేసుకోండి సరే నెక్స్ట్ ఇయర్కి ప్రణాళికేసుకుంటే ముగ్గురికి ఇస్తాం నలుగురికి ఇస్తాం ఇద్దరికి ఇస్తాం తర్వాత విషయం ముందు ఒకరికి ఇచ్చేది రెగ్యులర్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి కదా అప్రహన్షన్స్ ఎక్కడ ఉన్న విషయాలు వదిలేసి ముగ్గురికి ఇస్తాం నలుగురికి ఇస్తాం అంటే వాళ్ళ ప్రణాళిక చేసుకుంటారు తర్వాత విషయం అది దీనికోసం అయితే రోడ్డు మీద పోయాల్సిన అవసరం లేదు కదా ఆల్రెడీ ఉన్న లెక్కలే నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే సమ్ మైండ్ యూడ్స్ ఉంటాయి ఒక నలుగురు ఐదు పిల్లలు మానివచ్చు స్కూల్లో క్లాస్లో అయితే నెక్స్ట్ చదువు మానివ్వచ్చు అటువంటివి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు స్కూల్ రీసెంట్ ఇస్తే తెలిసిపోదండి ఎన్ని ఎగ్జిబిషన్స్ వచ్చాయో అది ఒక నెల డిలే అవుతుంది ఇస్తామని చెప్పడం కాకుండా యాక్ని సంవత్సరం కాకుండా ఎక్స్చేంజ్ రూట్ మ్యాప్ అన్న దగ్గర అప్రహెన్షన్స్ ఉంటాయి ఇవి ఇవి అందరికీ తెలిసిన విషయాలే సార్ వాళ్ళు దాటవేత్త ధోరణికి తెరలేపుకున్నారు దాటవేస్తూనే ఉంటారు నా లో ఉపయోగపడితే అవునా కాదో తేలుతుంది ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ తొలగించబడ్డాయని చెప్పారు జూన్ దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా ప్రమాణ స్వీకారం దాకా అదే జూలై ఈ ఫస్ట్ కి ఇచ్చింది జూలై ఫస్ట్ కి ఇచ్చింది ఆగస్టు సెప్టెంబర్ క్వార్టర్ చూడాలి అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్ అప్పుడు ఆపాదించాలి ఏంది పెన్షన్లు అక్రమ పెన్షన్లు ఎత్తేస్తా ఉన్నారు ఇవన్నీ ఎత్తిన తర్వాత ఒరిజినల్ అరవై నాలుగు లక్షల చిల్లర ఇచ్చిన పెన్షన్లు వేసేసి ఈసారి ఎంత కంపారిజన్ తెలుస్తుంది అప్పటిదాకా ఊపికి పట్టాలి ముప్పై నలభై వేల మంది చావకుండా ఎవరు ఉండరు కదా పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చావ్వచ్చు లేదంటే ఈ రీసెంట్ పాస్ట్లో వాళ్ళు ఎకనామిక్ స్టేటస్ పెరగవచ్చు ఎస్ సార్ దర్ ఇస్ ద లాట్ ఆఫ్ ప్రాబిలిటీస్ గత ప్రభుత్వంలో కూడా అవి తీయకుండా ఏం లేరు కదా వాళ్ళు కరంగా కారు ఉన్నది ఆ ఫ్యామిలీ అని చెప్పినప్పుడు ఐటీ రిటర్న్ ఫైల్ చేసింది అలాంటివి తొలగిస్తున్నారు కదా వాలంటరీ వ్యవస్థ పర్యవేక్షణలో ఈసారి ఇంకొక వ్యవస్థ పర్యవేక్షిస్తూ తీయడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతకుమించే లేదు ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళు తీసుకునే ఎక్స్చక్ర నుంచి వచ్చే డబ్బుల్ని ప్రసం చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు ఒక ప్రిపరేషన్ ఉంటుంది బడ్జెట్ రీసెంటర్ అంతే కానీ దాడుల ద్వారా కావచ్చు లేదంటే బిల్డింగ్లు కూల్చి అసలు ద్వారా కావచ్చు ఎంతకాలం వీటిని మబ్బు పెడతారు ప్రజలు ఎలాగా ఇంతకన్నా ఇవాళ కలెక్టర్ కాన్ఫరెన్స్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి నాకు తెలిసి కలెక్టర్ సైపీ అసలు అయింది కాబట్టి రేపటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అనిపిస్తుంది లేకపోతే మళ్ళీ మళ్ళీ మీరు పిలుస్తారు నేను వస్తాను చర్చించుకోవడమే అందుకని నీకు వెళ్ళలేదు అలా కోట శ్రీనివాసరావు చెప్పేసి ఖండిస్తున్నాం పోవడమే రోజు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి ప్రసాద్ గారు తిట్ ఇంటర్వ్యూ ఒక చిట్లు మళ్ళీ కలుద్దాం చూస్తున్నాను మైరా మీడియా